మన వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ కెరియర్ స్టాక్. ఈరోజు వీడియో అయితే నీట్ ఆస్పిరెంట్స్ కోసం, ఎవరైతే ఈ ఇయర్ నీట్ ఎగ్జామ్ రాయబోతున్నారో వారి కోసం అన్నమాట. మనం ప్రిపరేషన్ అంతా చేసేసాం, కానీ నీట్ ఎగ్జామ్ డే గైడ్ లైన్స్ తెలుసుకోవడం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది నేషనల్ వైడ్గా జరిగే ఎగ్జామ్ కాబట్టి దానికంటూ కొన్ని పర్టికులర్ గైడ్ లైన్స్ ఉంటాయి, అండ్ డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది, అండ్ ఇవి అలౌడ్ లేదు అని చెప్పి వాళ్ళు పర్టికులర్గా చెప్పారనమాట. సో అమ్మాయిలు ఎలా డ్రెస్ చేసుకోవాలి అండ్ అబ్బాయిలు ఎలా డ్రెస్ చేసుకోవాలి నీట్ ఎగ్జామ్ అటెండ్ చేసేటప్పుడు అని చెప్పి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అండ్ దీంట్లోనే మనం గైడ్ లైన్స్ కూడా ఏమేమి ఉన్నాయి ప్రతిదీ డిస్కస్ చేద్దాం, అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో అడగండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం లోపల తీసుకెళ్ళొచ్చు, వీటి వల్ల ఏమవ్వదు. కానీ కొన్ని ఐటమ్స్ ఉంటే అవి మనకు అలౌడ్ లేవు. ఫస్ట్ ఏమేమి తీసుకెళ్ళొచ్చు అనేది డిస్కస్ చేసి తర్వాత ఏం తీసుకెళ్ళకూడదు అని డిస్కస్ చేద్దాం. ఏమేమి తీసుకెళ్ళొచ్చు అంటే, మీకు కనుక సైట్ ఉంటే మీరు స్పెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు, స్పెట్స్తో మీరు వెళ్ళడానికి అలౌడ్ ఉంది. ఒకవేళ మీకు ఏదైనా దెబ్బ తగిలి మీకు ప్లాస్టర్ కానీ ఇలా బ్యాండేజ్ కానీ ఉంటే మీరు కూడా దాంతో మీరు వెళ్ళొచ్చు, దీన్ని తీసేయాలా అన్నట్టు ఏమి ఉండదు. కాకపోతే చెకింగ్ ప్రాసెస్లో వాళ్ళు చూస్తారనమాట, చెకింగ్ ప్రాసెస్లో మీరు ముందెళ్ళి చూస్తే వాళ్ళు చెక్అవుట్ చేసి లోపలికి పంపిస్తారు. మీకు బ్రేసెస్ ఉన్నా సరే, పళ్ళకి బ్రేసెస్ ఉన్నా సరే, మీకు ఒకవేళ చెవు వినపడకపోతే మిషన్ పెట్టుకుంటారు కదా, అది కూడా ఉన్నా సరే దాని కూడా ఏం అవ్వదు, దాన్ని కూడా లోపలికి అలో చేస్తారు. ఇన్ కేస్ మీకు ఏదైనా మెడిసిన్ తీసుకునేది ఉంది అంటే మీరు ఆ మెడిసిన్ని మీతో పాటు క్యారీ చేయొచ్చు లోపలికి, అండ్ అమ్మాయిలు అయితే శానిటరీ నాప్కిన్ కూడా మీతో పాటు క్యారీ చేయొచ్చు. అయితే మీ బాడీ మీద కనుక పర్మనెంట్ టాటోస్ ఉండుంటే ఆ పర్మనెంట్ టాటోని మనం అప్పటికప్పుడు రిమూవ్ చేయలేం, కాబట్టి ఆ చెకింగ్ ప్రాసెస్లో వాళ్ళకి చూపించాలి, ఇలా నా బాడీ మీద ఒక పర్మనెంట్ టాటో ఉంది, సో దీనికి ఎగ్జామ్కి ఎటువంటి సంబంధం లేదు అండ్ దీనివల్ల నేను ఎట్లాంటి మాల్ ప్రాక్టీస్ చేయాలనుకోవట్లేదు అని చెప్పి వాళ్ళకి ఒక కన్ఫర్మేషన్ ఇచ్చి మీరైతే వెళ్ళొచ్చు. అండ్ కొన్ని సాంప్రదాయబద్ధమైన డ్రెస్సెస్ ఉంటాయి, లైక్ ఇప్పుడు ముస్లిమ్స్ అయితే బుర్కా వేసుకుంటారు అమ్మాయిలు, బుర్కా తీసేసి వెళ్ళలేరు కాబట్టి ఆ చెకింగ్ ప్రాసెస్లో లేడీస్కి లేడీసే చెకింగ్ చేస్తారు. వాళ్ళ ఆ చెకింగ్ ప్రాసెస్లో ఒకసారి వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇస్తే సరిపోద్ది, తర్వాత మీరు ఒకవేళ ఎగ్జామ్ రాయాలంటే రాయొచ్చు. ఇప్పుడు మనం అసలు లోపలికి ఏమేమి అలౌడ్ లేదు వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇయర్ రింగ్స్ కానీ, నోస్ పిన్ కానీ, గాజులు కానీ, రింగ్స్ కానీ, బ్రాస్లెట్స్ కానీ, ఇవన్నీ ఏమి అలౌ చేయరు, మొత్తం మీరు రిమూవ్ చేసి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. బ్రాస్లెట్స్ కానీ ఇవి ఏమి అలౌ చేయరు, సన్ గ్లాసెస్ ఇలాంటివన్నీ ఏమి మనం తీసుకెళ్ళకూడదు. సెకండ్ థింగ్, నెయిల్ పాలిష్ కూడా ఉంటే ఒకవేళ రిమూవ్ చేసి వెళ్ళండి, నెయిల్ పాలిష్ కూడా లోపలికి అలౌడ్ ఉండదు. అండ్ మెహందీ కూడా చేతికి కోన్ వేసుకొని ఇట్లా వెళ్ళడానికి లేదు. ఇన్ కేస్ మనకు తెలుసో తెలియకో ఆల్రెడీ కోన్ వేసుకున్నాం అక్క పెళ్ళికో చెల్లి పెళ్ళికో ఏదో సమ్ అకేషన్ ఉండి మనం వేసుకున్నాం మనకు తెలియదు అని అనుకుంటే మీరు అక్కడ చెకింగ్ దగ్గర మీరు క్లియర్గా చూపించండి ఏంటంటే ఈ కోన్లో ఈ మెహందీలో నేను ఎక్కడ ఏం ఆన్సర్స్ రాసుకోలేదు, ఎలాంటి ఫార్ములాస్ రాసుకోలేదు అని చెప్పి మీరు అక్కడ క్లియర్గా వాళ్ళకి క్లారిఫికేషన్ ఇచ్చేలాగా మీరు మొత్తం ఇట్లా చూపిస్తే సరిపోతుంది. సో ఇవన్నమాట థింగ్స్ మీరు ఇవన్నీ అసలు లోపలికి అలౌడ్ ఉండదు. ఇప్పుడు డ్రెస్ కోడ్ గురించి మాట్లాడితే అమ్మాయిలు ఎలా డ్రెస్ చేసుకోవాలి, అబ్బాయిలు ఎలా డ్రెస్ చేసుకోవాలి. అమ్మాయిలు అయితే చెప్పాను కదా ఆర్నమెంట్స్ అసలు వేసుకోకూడదు, అండ్ ఎలాంటి మనకి ఉండకూడదు, అండ్ హెయిర్ కూడా జస్ట్ ఒక పోనీటైల్ వేసుకొని వెళ్ళండి. మేబీ మీకు ఇట్లా కూడా జరగవచ్చు, అక్కడికి వెళ్ళాక ఒకసారి ఆ రబ్బర్ బ్యాండ్ తీసేయండి, హెయిర్ మొత్తం లీవ్ చేసేయండి అని కూడా అడుగుతారు కొన్ని కొన్ని సెంటర్స్లో అడుగుతారు. ఎందుకంటే మేబీ హెయిర్లో కూడా ఏమన్నా మనం మాల్ ప్రాక్టీస్ చేస్తున్నామేమో ఏమన్నా అని చెప్పేసి ఆ టైప్లో వాళ్ళు చెకింగ్ అయితే చేస్తారు. సో దానికి కూడా మీరు రెడీగా ఉండండి. అండ్ డ్రెస్సింగ్ వచ్చేసి లూజ్ డ్రెస్సెస్ వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. సపోజ్ సింపుల్ ఉండాలి, మన క్లాతింగ్ అనేది చాలా సింపుల్ ఉండాలి, అండ్ ఎక్కువ ఎక్కువ ప్యాటర్న్స్ ఉండి మొత్తం దాని మీద డిజైన్స్ ఉండి అలా వేసుకొని వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ ప్యాటర్న్స్ మధ్యలో మీరు ఎక్కడైనా ఏమైనా ఫార్ములా రాశారేమో, ఇంకెక్కడైనా ఏమైనా చీటింగ్ చేయడానికి ట్రై చేశారేమో అని కూడా వాళ్ళకి ఒక డౌట్తో వాళ్ళు మళ్ళీ చెకింగ్ ప్రాసెస్లో మళ్ళీ అదొక తలకాయ నొప్పి లేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో సింపుల్గా సింపుల్ డ్రెస్, ఇప్పుడు నా డ్రెస్ ఉంది కదా ఇందులో మీకు ఎలాంటి ప్యాటర్న్స్ కనిపించట్లేవు, ఈ టైప్లో అంటే ఇలాంటి డ్రెస్ అని కాదు, లైక్ సింపుల్గా మనకి లూజ్గా ఉండే డ్రెస్సెస్ మీరు ప్రిఫర్ చేయండి. అమ్మాయిలు అయితే ఇప్పుడు కుర్తీస్ ఉంటాయి కదా, హాఫ్ హ్యాండ్స్ కుర్తీస్ ఇక్కడ వరకు కొద్దిగా లూజ్గా ఉన్నవి, అండ్ ట్రౌజర్ ప్యాంట్స్, జీన్స్ అలౌడ్ లేదు, జీన్స్ వేసుకోకూడదు, టైట్గా ఉండేవి ఏవి వేసుకోకూడదు. అంటే మనం ఇప్పుడు జిమ్కి మనం టైట్ లెగ్గింగ్స్ వేస్తాం కదా, అలా కాకుండా కొద్దిగా లూజ్గా ఉండే డ్రెస్సెస్ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే చెకింగ్ ప్రాసెస్ అది ఉంటుంది కాబట్టి మనకి స్మూత్గా వెళ్ళిపోవాలి, మనం మంచి ఎగ్జామ్ రాయాలి వచ్చేసేయాలి. సో కంఫర్టబుల్ క్లాతింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, చున్నీస్ అలౌడ్ చేయరు, కానీ మీరు ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళినాం అనుకోండి, ఎగ్జామ్ హాల్ వరకు వెళ్ళిన తర్వాత
ఇన్ కేస్ వాళ్ళు అడిగితే, అంటే ఇక్కడ నేను ఓవరాల్ నేషనల్ వైడ్గా జరిగేవన్నీ చెప్తున్నాను, మనం వెళ్ళిన సెంటర్ మన తెలుగు స్టేట్స్లో ఇన్ కేస్ వాళ్ళు కనుక చున్నీ లేకుండా కూడా మీరు రాయాలి అని అంటే కనుక చున్నీ లేకున్నా సరే మీరు కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సెస్ వేసుకోండి. అంటే ఇప్పుడు నెక్ ఇక్కడ వరకు ఇలా ఉండి మంచిగా కంఫర్టబుల్ ఉన్నదంటే పర్లేదు రాయొచ్చు, ఆ టైప్లో మీరు వేసుకోండి. అండ్ కాలర్ ఉన్నవి వేసుకోకండి, కాలర్వి అలో చేయరు. సో సింపుల్ క్లాతింగ్, లూజ్ క్లాతింగ్, అండ్ చెప్పులు వచ్చేసి ఫ్లాట్స్ వేసుకోవాలి, హీల్స్ అలౌడ్ లేదు, అండ్ షూస్ కూడా అలౌడ్ లేదు. స్లిప్పర్స్ కానీ ఫ్లాట్స్ కానీ వేసుకొని వెళ్ళండి. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే ఎంత సింపుల్గా వెళ్తామో అట్లా ఎగ్జామ్కి కూడా అంత సింపుల్గా వెళ్ళాలన్నమాట. ఇవన్నీ ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. అదే అబ్బాయిలు ఎలా డ్రెస్ చేసుకోవాలంటే సేమ్ అప్పర్ వేర్ అండ్ మొత్తం ప్యాంట్స్ ఏవైతే ఉన్నాయో జీన్స్ అలౌడ్ ఉండదు, ట్రౌజర్స్ లూజ్ ట్రౌజర్స్, టీషర్ట్స్ అవి కూడా కాలర్ లేనివి టీషర్ట్స్ ఇలా మీరు వేసుకొని వెళ్ళండి. అండ్ హ్యాండ్స్ చెప్పాయి కదా ఇక్కడ వరకు ఉండాలి. అండ్ ఒకవేళ ఇన్ కేస్ మనం మా ఇంట్లో ఒప్పుకోరు మేము ఇక్కడ వరకు వేసుకోవాలి లేదా ఫుల్ హ్యాండ్స్ వేసుకోవాలి అని అంటే ఆ చెకింగ్ ప్రాసెస్లో వాళ్ళు మొత్తం చెకింగ్ అది చేస్తారు, అప్పుడు మీరు వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది అక్కడ ఇట్లా అంతా అని. ఇవన్నీ అయితే ఎన్డీఏకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డ్రెస్ కోడ్ ఇదంతా. కానీ ఎవ్రీ సెంటర్లో పర్టికులర్గా ఇవన్నీ చూస్తారా అంటే చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. ఒకవేళ చూడలేదంటే మనం చెప్పలేము. అది ఇప్పుడు కొన్ని సెంటర్స్ స్ట్రిక్ట్గా పాటిస్తాయి, కొన్ని సెంటర్స్, అన్ని సెంటర్స్ స్ట్రిక్ట్గానే పాటిస్తాయి, కానీ చిన్న చిన్నవి ఇట్లా ఉంటాయి. కాకపోతే మన సేఫ్టీలో మనం ఉంటే బెస్ట్ కదా. సో ఈ విధంగా వెళ్ళండి. ఈవెన్ అబ్బాయిలకు కూడా సింపుల్గా ఉండే వేసుకోండి, మొత్తం ప్యాటర్న్స్ ఉండి డిజైన్స్ ఉండి మొత్తం ఇలా ఉంటే కనుక మళ్ళీ దాంట్లో కూడా మనం ఏదో మాల్ ప్రాక్టీస్ చేసినాం ఏంటో అని చెకింగ్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. సో అవి అలా చెయ్యరు. సో అట్లా కాకుండా సింపుల్ టీషర్ట్ ట్రౌజర్ ఇలా వెళ్ళండి, స్లిప్పర్స్ ఆర్ ఫ్లాట్స్ ఇట్లా వేసుకొని వెళ్ళండి, షూస్ అలౌడ్ లేవు. అండ్ వాటర్ బాటిల్ క్యారీ చేయొచ్చు మీరు, అది కూడా ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, ట్రాన్స్పరెంట్ మొత్తం లోపల వాటరే ఉన్నాయని చెప్పి మనకు బయటకు కనిపించాలి, అలాంటి వాటర్ బాటిల్ మీరు క్యారీ చేయొచ్చు. నీట్ ఎగ్జామ్ డే గైడ్ లైన్స్ గురించి డీటెయిల్డ్ వీడియో చేశాను ఆల్రెడీ, నేను మళ్ళీ అది పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియోకి ఇంతే. మరి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో అడగండి, అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ మీరు కనుక 2025 ఆర్ 2026లో నీట్ రాయబోతున్నట్లయితే మీకోసం ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్తో నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, అది నేను కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, వన్స్ ఒకసారి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు కనుక వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.